మాదాసి మాదారి కురువ సంఘ వ్యవస్థాపకుడు దివ్య నమస్కారం. ఈఈ న్యూస్కి స్వాగతం. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మాదాసి కురువ మాదారి కురువులకు ఎస్సీ కుల ధ్రువపత్రాలను ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మాదాసి మాదారి కురువ సంఘం వ్యవస్థాపకుడు దిబ్బెనగంటి రంగన్న విమర్శించారు. కురువలను కురుబ కింద చేర్చి ధ్రువపత్రాలను అందిస్తూ అన్యాయానికి గురి చేస్తుండడాన్ని ఎండగట్టేందుకు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ స్థానిక కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు సాగి పూలమాలలు వేసి అనంతరం తహసీల్దార్ కార్యాలయం చేరుకుని తహసీల్దారు కార్యాలయం లోపలికి వెళ్లి తహసీల్దార్తో వాగ్వాదం దిగారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. మాదాసి కురువులకు సంబంధించిన ఉత్తర్వులపై తహసీల్దారు తిరుమలవాణితో చర్చించారు. అనంతరం పాతపేటలోని రాములవారి దేవాలయంలో న్యాయవాది చిన్నపకీరప్ప అధ్యక్షతన బహిరంగ సభను నిర్వహించారు. రంగన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకట్రాముడు మాట్లాడుతూ మాదాసి కురువ కింద
నా పేరు పిల్లవల శివలింగం మదాశిగురువ. నేను కర్నూలు జిల్లా మదాశిగురువ మదారి గురువ ఎస్సీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా జిల్లాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు లోని నియోజకవర్గంలో తాలూకా స్థాయిలో మదాశిగురువ మదారి గురువల మహా ర్యాలీ తర్వాత వారి బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ జిల్లాలో మా కులస్తులు గొర్రెల మేకల పోషణను జీవనాధారంగా కొనసాగించేటువంటి వాళ్ళు. మా కులస్తులను మమ్మలను సాధారణంగా ప్రజలు కురువలు అని పిలుస్తారు. సాధారణంగా కురువలు పిలిచేటువంటి మమ్మలకు గతంలో మా పూర్వీకులు కానీ మా పెద్దలు కానీ ఎవరు కూడా చదువుకున్నందువలన నిరక్షరాస్యులైనందువలన వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు అవసరం కాలేదు. ఆ తర్వాత మాకు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చే సమయంలో జనాలు ప్రజలు సాధారణంగా ఎలాగైతే కురువ అని పిలుస్తారో అలా వాడుక భాషలో పలికే పదంతోనే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అధికారులు చేసినటువంటి ఈ తప్పిదం వల్ల కొన్ని 2-3 జనరేషన్ల పాటు మేము రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి హక్కును కోల్పోయాము. గత 70 సంవత్సరాలుగా మా కులజులు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మేము కోల్పోవడం జరిగింది. అయితే మేము గెజిట్లు అన్నీ చూసుకున్న తర్వాత మా కులం ఎస్సీ జాబితాలో పూర్తిగా మదాశిగురువ మదారి గురువగా పొందుపరచబడి ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మేము రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తాం, మేము దానికి చేస్తామని సానుకూలంగా స్పందించడం జరిగింది. అయితే ఈ విషయంలో మేము మీ సమక్షం మీ ద్వారా ఈ రాజకీయ నాయకులు అయితేనేమి మిగతా వారికి కూడా తెలియజేసే విషయం ఏంటంటే మా పూర్తి కులం మదాశిగురువ మదారి గురువ. మేము ఎస్సీ జాబితాలో ఉన్నాం, మా ఎస్సీలో మేము మమ్మల్ని గుర్తించి ఎవరైతే
మాకు న్యాయం చేసేటట్లుగా మాకు సపోర్ట్ చేస్తారో, భవిష్యత్తులో మా కులస్తులంతా కూడా వాళ్ళకే వెనువెంటగా ఉండి వాళ్ళకే సహాయ సహకారాలు అందించబడేది జరుగుతుంది. కాబట్టి రాజకీయ నాయకులకు అయితేనేమి మిగతా వారికి తెలియజేసేది ఏంటంటే మా కులము సర్టిఫికెట్లు మాకు వచ్చేటట్లుగా మీ వంతుగా సహాయ సహకారాలు కూడా అందించాలి. లేని ఎడలా భవిష్యత్తులో మా ఓటు ద్వారానే మీకు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి మీడియా ప్రతినిధులు, మీడియా వాళ్ళు కూడా ఈ విషయాన్ని బాగా తీసుకెళ్లి మాకు న్యాయం చేసేటట్లు తెలుగు రాష్ట్రాల మదాశివ ఎస్సీ సంక్షేమ సంఘం ఫౌండర్ జరిగింది. ఇప్పుడు డోన్ తాలూకా ప్రాంతంలో ఈ మదాశివ మదారిపూర్వ కులపత్రాల జారీలో రెండింటి వాళ్ళు విపరీతంగా జాప్యం చేస్తూ చివరికి ఈ సేవలో కూడా కులపత్రాలు తీసుకోవడానికి స్థితికి దిగజారిపోయినారు. కాబట్టి ఈ రెవెన్యూ వాళ్ళు చేస్తున్న తప్పిదాలని ఎండగడ్డాను అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఈ బహిరంగ సభ కానీ ఈ ర్యాలీ కానీ కేవలం రెవెన్యూ వాళ్ళు చేసిన తప్పిదాలు, తర్వాత కులానికి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టేసి తర్వాత రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం గుర్తించేసి తర్వాత ప్రజానాయకులు గుర్తించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది 1956 తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజ్యాంగపరంగా మదాశివ మదారి పూర్వ అనే ఈ కులం ఎస్సీ జాబితాలో చేర్చారు. అప్పటి నుంచి వీళ్ళకి అన్యాయం చేస్తూ పురసపేట ఇవ్వకుండా మదాసి అనే ముందు ఉన్న భాగాన్ని తొలగించేసి పూర్వ అనే భాగాన్ని తీసుకొని దాన్ని కులంగా భావించేసి కులపత్రాలు జారీ చేస్తూ బీసీ తప్పు ఈ తప్పు చేయడం వల్ల రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు శిక్షకు అర్హులు అవుతున్నారు. కానీ ఈ విషయం మేము జాతీయ కమిషన్ దృష్టికి తీసుకెళ్తే జాతీయ కమిషన్ కూడా మేము అడిగిన దానికి స్పందిస్తూ రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓలో చేసి తప్పుని పునర్పరిశీలించుకొని మరి తిరిగి ఎవరికైతే పూర్వ సర్టిఫికెట్లు బీసీ గీలు ఇచ్చారో ఆ సర్టిఫికెట్ని మాదాశివాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని కూడా వీళ్ళు తుమ్ములో కొట్టేసేసి మొత్తం జాతిని బీసీగా మార్చాలని చెప్పేసి ప్రయత్నమన్నారు. ఇది తీరని ద్రోహం చేస్తున్నారు. ఈ కులాన్ని శాశ్వతంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో లేకుండా చేయాలని చెప్పేసి రెవెన్యూ వాళ్ళకి అంటున్నారు. దీని కుట్ర భద్రపత్రం చేయడానికి ప్రథమంగా ఈ డోన్ తాలూకాని ఎన్నుకొని డోన్ తాలూకాలో సదాశివుల యొక్క బల ప్రదర్శన చేస్తూ ఈ ఓటు బ్యాంక్ ఏ విధంగా అయితే రాజకీయ నాయకులు వాడుకున్నారో ఇదే ఓటు బ్యాంకుతో రాజకీయ నాయకులకి పొరపాటు అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళు ఓటమే ఎవరైతే మదాశివ మాదారి గురువు అని నమ్మించి మోసం చేసి కులపత్రాలు జారీ చేయడానికి తిరస్కరిస్తున్నారు అటువంటి రాజకీయ నాయకులకి ఇక మా ఓటు వేసే అవకాశం లేదు. మా ఓటు కావాలంటే మా కులపత్రాలు జారీ చేయించాలి. దొంగ ఆట ఆడుకుంటూ రెవెన్యూ వాళ్ళతో ఒక మాట మాతో ఒక మాట చెబుతూ ఇక రాజకీయ గేమ్ ఆడేటోళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం జరుగుతుంది వచ్చే రోజుల్లో. ఇప్పుడున్న మదాశివ పెట్టుకున్నటువంటి మదాశివ ఇక నిర్ణయం తీసుకోబోతున్నాము. ఓటు అనే హక్కుని సద్వినియోగం చేసుకోవడానికి ఎవరైతే కులపత్రాలు జారీ చేయడం ముందొస్తారో, ఎవరైతే రాజకీయ పార్టీ యొక్క ఏదైతే మేనిఫెస్టో ఉండాలో దాంట్లో మదాశివులకి కులపత్రాలు జారీ చేయాలి. మదాశివులు అంటే ఎవరు? పూర్వ అని పిలువబడేవాళ్ళే మాదాశివులు. మాదారి కులంలో పూర్వ దాగింది కాబట్టి ఏ కులంలో ఏ కుల జాబితాలో కూడా పూర్వ లేదు. మాదాశివులు అనే పేరు దాగింది కాబట్టి ఈ పూర్వ అనే పిలువబడే మాదాశివులకి మాదాశివులు సర్టిఫికేట్ ఇచ్చిన రోజు ఖచ్చితంగా ఓటు వాళ్ళకి ఓటు బ్యాంక్గా మేము చేయడం జరుగుతుంది. లేని పక్షంలో మోసం చేయదలసి ఉంటే మీకు రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశం ఏర్పడుతుంది తథ్యము అని చెప్పేసి మాదారిపురం మాదాసు రాష్ట్ర సంఘం ద్వారా నేను కౌంటర్ ప్రెసిడెంట్గా మీ అందరికీ తెలియజేస్తున్నా. పత్రికా ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా కులం గత 60 నుంచి అంటే 1956 నుంచి ఈరోజు వరకు అన్యాయానికి గురైపోయింది. ఈ అన్యాయాన్ని మీరు గుర్తించేసి మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని సహకరించేసి మా న్యాయమైన పోరాటంలో మీ పాత్ర ఉన్నారు. మీకు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పత్రికా విలేకరికి, మీడియాకి, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాకి, సాధారణ మీడియాకి అందరికీ ధన్యవాదాలు చెబుతూ తర్వాత మా యొక్క ఉద్యమాన్ని ముందుకు నడిపించే దాంట్లో సహకరిస్తున్న మీకు, తర్వాత మాకు తోడుగా ఉండే ఏ రాజకీయ నాయకులు పర్లేదు, మాకు ఏ పార్టీకి సంబంధం లేదు, మా కులపత్రాలు మాకు న్యాయమైన కులపత్రం ధర్మ పోరాటంలో మాకు సహకరిస్తే ఖచ్చితంగా మా ఓటు వాళ్ళకుంటుంది. లేకుంటే మా యొక్క ఐక్యతను చూపెట్టి తర్వాత మేము మా కులపత్రాలు సాధించే వరకు ఎలా పోరాటం చేయాలి అంచెలంచెలుగా పోరాటం చేస్తున్నాం. ఈరోజు ర్యాలీగా
బయలుదేరాం. తర్వాత అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూజ చేస్తూ తర్వాత అక్కడ ఆయన కుటుంబ బృందపత్రం సమర్పించాం. తర్వాత ఎంఆర్ గారికి ఖచ్చితంగా మాదాసుకుల యొక్క స్థితిగతులు వాళ్ళ జీవన విధానాన్ని ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో న్యాయమైనటువంటి ఎంక్వైరీ చేసి కురువలకి కురువ సర్టిఫికేట్ ఇవ్వద్దని చెప్పేసి ఆయన డిమాండ్ చేశాం. తర్వాత కురువ వేరు కురువ కురుమ కురుమ మూడు ఒకటి కాదు, కురువ అన్నది మాదాసుకుల అంతర్దేశము కాబట్టి కురువలంతా మాదాసుకులులే. ఇది గమనించేసి గ్రహించేసి భారతదేశం రాజ్యాంగంలో ఇచ్చిన అవకాశాన్ని అందరికీ పంచాలని చెప్పేసి కోరుకుంటూ పత్రికా విలేకరికి తర్వాత అందరికీ రాజకీయ నాయకులకి ప్రజలకి నాయకులకి అందరికీ నేను కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. జై మాదాసుకుల, జై మాదాసుకుల. పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్పై జరిగిన దాడికి నిరసనగా చింతలపూడి వైఎస్ఆర్సీపీ కన్వీనర్ ఎలిజా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోమ్ మినిస్టర్ చినరాజప్ప వెంటనే రాజీనామా చేయాలని, నిందితుడిని మరియు అతనికి సహకరించిన తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని చంపించడానికి మరి విషం పోసిన కోడి కత్తితో దాడి చేయించారు. ముఖ్యమంత్రి ప్రజల కోసం వారి జీవితాన్ని బాగు చేయడం కోసం, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం 10 నెలలుగా అవిశ్రామంగా కష్టపడుతున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది. ఏర్పాట్లో ఒక దుర్మార్గుడు వచ్చి ఆయన్ని కత్తితో పడడం జరిగింది. మరి ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ గమనించాలి, ఇది ఎంత దుర్మార్గపు చర్య, ఎంత దుష్టమైనటువంటి చర్య. ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ప్రతిపక్ష నాయకుడికి రక్షణ కల్పించలేనటువంటి ఈ ప్రభుత్వాన్ని దుయ్యబడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే తెలిపోవాలి, ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. మరి అసలంత చినరాజప్ప పదవులను తొలగాలి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇది దౌర్జన్యమైన చర్య, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రోత్సహించి చేస్తా ఉన్నదని చెప్పేసి మేమందరం అనుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే మరి క్లారిఫై చేయండి. మీరు కనీసం మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, ఇచ్చి మరి ప్రజలందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కత్తితో దాడి చేయడం జరిగింది, మరి ఆ కత్తి గొండిల్లో పాడవు చూడగా కల్లూరు పోలీస్ స్టేషన్లో ఖమ్మం సిపి ఆదేశాల మేరకు కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏలుకూరు, కల్లూరు, పినుబల్లి, వేమ్సూర్ పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్గా పేరు నమోదైన వారికి సత్ప్రవర్తనతో మెలగాలని ఖమ్మం టాస్క్ ఫోర్స్ ఏసీపీ రెహమాన్, సత్తిపల్లి రూరల్ సిఐ మడత రమేష్ అవగాహన కల్పించారు. రాబోయే ఎలక్షన్ సందర్భంగా సత్తిపల్లి కల్లూరు డివిజన్లో ఉన్న అందరూ రౌడీ షీటర్లు అందరినీ పిలిచి కూడా ఈరోజు సిపి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ గారు రహమాన్ గారు ఇక్కడికి వచ్చి
కల్లూరి ఏసీపీ గారి ఆధ్వర్యం లోపల అందరి ఎస్ఆర్ సమక్షం లోపల వాళ్ళందరికీ మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్లకు హెచ్చరిక ఏంటంటే ఎలక్షన్స్లో కానీ మామూలప్పుడు కానీ వేరే రకమైనటువంటి ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్లలో కూడా కానీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలంటే ఇలాంటి అసాంఘిక శక్తులు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ లేకుంటే నాన్ ఆర్డర్ రిలేటెడ్ ఇష్యూలో కానీ వాళ్ళని ఇన్వాల్వ్ కావద్దని హెచ్చరించి వాళ్ళని బైండ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సామాన్య ప్రజానికాన్ని కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైనా కానీ మాకు తెలియజేస్తే మేము తప్పకుండా వెంటనే స్పందించి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఎలక్షన్స్ సాధ్యమైనంత వరకు చాలా ప్రశాంతంగా జరపడానికి పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం రంగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చింతలపూడి న్యాయమూర్తి రామకృష్ణ న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఫోక్సో కేసులు, బాల్య వివాహాలు, బాలికలపై వేధింపులు, విద్యార్థి దశలో నేరాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎక్కడ అసలు ఈ అఫెన్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఈ రకంగా మన ఈ ఏరియాలో ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే మన దగ్గర ఎలిటరేట్ పీపుల్ ఎక్కువ మన దగ్గర, ఎందుకంటే బాగా మారుమూల ప్రాంతం, ఇప్పటికే పైకి అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి మన దగ్గర ఇల్లిటరసీ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి తల్లిదండ్రులు ఈ రకంగా చేయాలి ఈ రకంగా చేయలేము అని చెప్పలేకపోతున్నారు. లేకపోతే ఫ్యామిలీ యొక్క ఎకానమీ కంటే ఇంట్లో ఆర్థిక స్థోమత బాగా లేకపోవడం వల్ల వీటి వల్ల ఈ మధ్యకాలంలో పోస్కో యాక్ట్ ఎవరైనా విన్నారా? పోస్కో యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అనేసి ఈ యాక్ట్ ఒకటి వచ్చింది. ఓన్లీ మన చింతలపూడి ఈ మండలాలు నాలుగు మండలాల నుంచి కనీసం ఒక సంవత్సరానికి 30 కేసెస్ పైన నమోదు అవుతాయి. 30 కేసులు అంటే 30 ఫ్యామిలీస్ రోడ్డు పై. మీకు మాత్రమే మేము ఎందుకు చెప్తున్నాం చట్టాల గురించి, ఈ లింగపాలెం అలాగే చింతలపూడి కోర్ట్ జ్యుడిషియల్లో మొత్తం 4 మండలాలు ఉంటాయి. లింగపాలెం, కామారకోట, చింతలపూడి, తడికలపూడి, శ్రీనివాసాపురం, ఇలా ఈ 4 మండలాలు ఉంటాయి. ఈ 4 మండలాల్లో కూడా ఇక్కడ పిల్లలకి అవగాహన లేకపోవడం వల్ల 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు అవగాహన లేకపోవడం, లేకపోతే ఈ ఏజ్లో టీనేజ్ అంటారు కదా, ఈ ఏజ్లో ఉన్న అట్రాక్షన్ వల్ల ఈ అఫెన్స్ అనేవి జరుగుతుంటాయి. జనరల్గా మనకు ఈ వయసులో ఎవరు ఏం చెప్పినా సరే మనం నమ్మేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానివల్ల మనకు మైనస్ ఎక్కడవుతుందంటే మనం మన వెనకాల మన తల్లిదండ్రులు ఉన్నారు, మన పేరెంట్స్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం ఆ టైంలో. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా 217 మందికి 56 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఎమ్మెల్సీ గుడిమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఏరన్నల చేతుల మీదుగా R&B గెస్ట్ హౌస్లో ఇవ్వడం జరిగింది. మొత్తం 5 మండలాల వారీగా మడకశిర మండలానికి 46 మందికి, గుడిబండ మండలానికి 43 మందికి, రోళ్ల మండలానికి 25 మందికి, ఆగలి మండలానికి 21 మందికి, అమారపురం మండలానికి 85 మందికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి తహసీల్దార్ కార్యాలయంలో అనపర్తి నియోజకవర్గ ఓటర్లు నమోదు. అధికారి ఎస్ మల్లిబాబు సూపర్వైజర్లకు నియోజకవర్గంలోని 4 మండలాల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా పరిశీలించి నమోదు చేయాలన్నారు. అధికారులు గ్రామాలు తిరిగి నిర్వహించిన ఓటర్ నమోదు కార్యక్రమం బాగానే ఉందన్నారు. ఓటు ఉండి మృతి చెందిన వారు ఓటును జాబితాలోంచి తొలగించాలన్నారు. గ్రామాలకు వెళ్ళిన అనపర్తి నియోజకవర్గం ఓటర్ల జాబితా సవరణ అనపర్తి నియోజకవర్గం సూపర్వైజర్స్ ఆఫీసర్ సమావేశం నిర్వహించడం జరుగుతుందండి. ఇక్కడ మాకు ఉన్నటువంటి అనపర్తి నియోజకవర్గంలో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఈపీ రేషియో చాలా ఎక్కువగా ఉంది. ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ఓట్లు రేషియో కట్టినప్పుడు
యావరేజ్ 70% ఉంటాం హెల్దీ వాటర్ సిస్టికి. ఇదైతే ఇక్కడ దాదాపు 74% దాకా ఉంది. సో దానికి మనం మూలాలను అన్వేషిస్తూ దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది చాలా చక్కగా పనిచేసి గణనీయంగా ఇస్తున్నారు. రిజల్ట్స్ అంతా కూడా డ్రాఫ్ట్ అప్లికేషన్ టైంకి కనపడుతున్నది. గ్యారంటీగా ఈపీ రేషియో స్టాండర్డైజ్డ్ దానికి అనుపతి నియోజకవర్గం వస్తుంది ఫస్ట్ది. రెండోది ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏ ఒక్క ఓటర్ బయట ఉండకూడదు, అంటే ప్రతి 18 సంవత్సరాలు నేను ప్రతి ఓడి ఓటర్ హక్కు ఉండాలి. దాంట్లో ఈ 4 మండలాల ఎంఆర్ఓలు కూడా ప్రతి స్కూలు కాలేజీలన్నీ సందర్శించి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి కుర్రాన్ని ఓసిస్ట్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ మేరకు కాలేజీ ప్రిన్సిపాల్స్ దగ్గర నుండి ఒక సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం. నా కాలేజీలో చదువుతున్న 18 సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థికి ఓటు హక్కు ఉంది, మేము అప్లై చేయించాము అనేటువంటి సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం. ఆ మేరకు ఇంతవరకు పర్ఫెక్ట్గానే వాటర్ లిస్ట్ తయారైంది. అదేవిధంగా ఇంత పర్ఫెక్ట్గా తయారవుతున్నది అనుకుంటు అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే, దాదాపు ఒక పోలింగ్ స్టేషన్లో పూర్వం ఒక ఓటు ఉంది, అతను ఇల్లు మారిపోయి అదే ఊళ్ళో వేరే ఇంట్లోకి వెళ్ళిపోయాడు. దాన్ని కూడా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ దాదాపు 1200 మందిని అలాగే మనం పోలింగ్ స్టేషన్ మార్పు ఇదే విత్ ఇన్ ది కాన్స్టిట్యున్సీలో కూడా అది కూడా చేయడం జరుగుతుంది. సిబ్బంది అందరూ కష్టపడి బాగానే పనిచేస్తున్నారు, రిజల్ట్ కూడా చక్కగా ఉంటుంది. టోటల్గా మా అందరి అబ్జెక్ట్ లక్ష్యం ఏంటంటే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితాని రూపొందించడం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాఫెల్ కుంభకోణాన్ని నిరసిస్తూ ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో సిపిఐ నేతలు ధర్నా చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని నగరాలలో భారత ప్రధాని మోడీ మరియు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని సిపిఐ పార్టీ నేతలు కార్యకర్తలు నిరసన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంలో జరిగిన అవకతవకల్ని వెలికి తీయాలని, అందులో దోషుల్ని శిక్షించాలనే దాంతో, అట్లాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీ తోటి దీని మీద ఎంక్వైరీ చేయించాలని, నిరసన తెలియజేయమని, ధర్నాలు చేయమని పిలుపునిచ్చింది. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిరసన కార్యక్రమాన్ని పాత బస్టాండ్ అంబేద్కర్ సెంటర్లో సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు చెప్పిన విషయం ఏమంటే, దేశ ప్రధాని రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి జరిగిన చర్చల్లో ఒప్పందాల్లో రిలయన్స్ కంపెనీకి ఇవ్వండి అన్నీ అని కూడా చెప్పడం ద్వారా మేము రిలయన్స్ కంపెనీకి ఇచ్చామని చెప్పేసి చెప్పారు. దేశ ప్రజలు దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా ఒక్కసారి దిగ్భ్రాంతికి గురైనాయి. ఎందుకనంటే రిలయన్స్ కంపెనీ అనేక రంగాల వ్యాపారాల్లో ఉంది తప్ప డిఫెన్స్కి సంబంధించిన వ్యవహారాల్లో అసలు రిలయన్స్ కంపెనీ ఎక్కడా లేదు. ఈ ఒప్పందం జరగడానికి 15 రోజుల ముందు రిలయన్స్ డిఫెన్స్ అనే పేరుతోటి ఒక సంస్థను రిజిస్టర్ చేశారు. అంటే అది అప్పుడే పుట్టింది, దానికి బుడిబుడి అడుగులేయటం చేత కాదు. అట్లాంటి పసిగా ఉన్న రిలయన్స్ డిఫెన్స్కి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశానికి సంబంధించి రక్షణ రంగంలో జరిగే ఒప్పందాన్ని అప్పగించడం అంటే లక్షల కోట్ల రూపాయలది, ఇది చాలా ఘోరమైన నేరంగా దేశ ప్రజలు అట్లాగే దేశంలో ఉన్న రాజకీయ పక్షాలు భావిస్తూ ఉన్నాయి. అందుకే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ తోటి ఎంక్వైరీ చేయించమని చెప్పేసి కోరుతూ ఉన్నాయి. రెండో అంశం ఏమంటే, భారతదేశానికి సంబంధించి ఏరోనాటికల్, ఈసీఐఎల్, డాక్టర్ ఇట్లాంటి 5.5-6 దశాబ్దాలుగా భారతదేశ రక్షణకు సంబంధించి విమానాలు కానీ లేదా ట్యాంకర్స్ కానీ అట్లాగే నీటిలో వెళ్ళే జలాంతర్గాములు కానీ తయారు చేసే, రిపేర్ చేసే అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. మోడీ గారు వాటన్నిటినీ పక్కన పెట్టి కార్పొరేట్ కంపెనీగా ఉన్న రిలయన్స్ కంపెనీకి ఇవన్నీ కొనే చేసే ఒప్పందాన్ని అప్పగించడం అంటే ఈ దేశ రక్షణ వ్యవహారాన్ని తీసుకెళ్లి మోడీ చేతిలో పెట్టడంతో పాటు లక్షల కోట్ల రూపాయలు కుంభకోణానికి మోడీ బాధ్యుడిగా మిగలటమేనని ఈ దేశంలో ఉన్న ప్రజలు, రాజకీయ పక్షాలు భావిస్తూ ఉన్నాయి. అట్లాగే ఇవాళ ఇతర పక్షాలు కోరేటట్లుగా ఖచ్చితంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎంక్వైరీ చేస్తే ఇందులో నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. తక్షణం ఆ పని చేయాలని చెప్పేసి కోరుతూ, దీనికి కారణమైన రక్షణ మంత్రి మోడీ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.
జాయింట్ పార్లమెంటరీ ఎంక్వైరీ, రాఫెల్ యుద్ధవిమానాల కుంభకోణంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎంక్వైరీ, వారి భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. పశ్చిమ గోదావరి జిల్లా దిందులూరు మండలం సత్యనారాయణపురం గ్రామం దగ్గర హైవే రోడ్డుపై బ్రాందీ లోడు బ్రేక్ ఫెయిల్ అయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో వ్యాన్ డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. రావద్దా సార్? ఏమత్తా బంధువులు ల్యాండ్ పడేది ఏం పర్లేదు, ఇంకేముందో కాలేదు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం పూలకంట గ్రామం నుండి కలుగోడు వెళ్ళు గ్రామం వెళ్ళు రహదారి కలవటి కూలిపోవడం వల్ల గ్రామానికి రాకపోకలు, వాహనదారులు, ద్విచక్ర వాహనాలు వెళ్ళడానికి చాలా అంతరాయం కలుగుతుంది. కావున ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మోరిని మరమ్మతు చేయించి రాకపోకలు జరగడానికి వెంటనే స్పందించాలని, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులను ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి మరమ్మతు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. చాలా ఇబ్బంది సార్, అటు తొక్కలాడక రాదు, బస్సు రావడం లేదు, పిల్లోళ్ళు తీసుకొని పిల్లోళ్ళు పులుకుడితకు వచ్చి వస్తున్నారు సార్. ఇది చాలా తోలే కేటాడు, బెంట్ పైకే లేదు సార్ రోడ్డు. అందుకోసమే నేను మాట్లాడుతున్నాను సార్, ఇబ్బంది చూసి చూసి వస్తుమే నేను మాట్లాడుతున్నాను సార్. దీన్ని రొంత నీట్ గా చేయండి సార్. పిల్లోడు చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లోళ్ళు ఇబ్బంది పడుతుంటారు, బెంట్ తోలే వారు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు సార్. కొంచెం తొందరగా చేయండి సార్.